తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకొని ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసుకోవాలన్న పట్టుదలతో రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. లోక్సభ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత మొత్తంగా 10 మంది ఎమ్మెల్యేలను ఆకర్షించగలిగారు. ఈ నేపథ్యంలో పార్టీ చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోగా ఆయన మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చారు. మరో 16 మంది ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కాలేదు. పార్టీలో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కేబినెట్ హోదాతో వ్యవసాయ సలహాదారి పదవి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్కు డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. పిఎస్సి చైర్మన్ పదవి పార్టీ మారిన అరకపూడి గాంధీకి ఇవ్వటం పెద్ద వివాదం తెలిసిందే. ఈ పరిస్థితుల్లోనే పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు అనర్హత పిటిషన్ 4 వారాల్లో తీర్చాలని హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ నిర్ణయం తీసుకోకుంటే తామే సుమోగటోగా విచారిస్తామని కూడా చెప్పింది. దీంతో 9 అక్టోబర్లోగా 16 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటే అప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుంది. లేదంటే పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు డేంజర్ బెల్స్ మోగినట్లే. మొదట ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు కాస్త అటు ఇటు ఖాయమని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో 16 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే అంశం మీద కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లారట. పార్టీ ఫిరాయింపుల మీద దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు చెప్తున్న నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ కొంచెం కష్టంగా మారాయి. అందుకే తెలంగాణలో ఈ చేరికలను తొందరగా ముగించి ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్కి డెడ్లైన్ ఇచ్చిపెట్టిందంట. అందుకే మరో 16 మందిని వీలైన తొందరలో చేర్చుకోవాలని రేవంత్ పట్టుదలగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.